హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సరికొత్త మూకితో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. అస్సలు మిస్ అవ్వద్దు. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో ఉన్న మీమ్స్ చదువుతూ మంచి ఫన్ క్రియేట్ చేద్దాం. నాతో ఫన్ క్రియేట్ చేయడానికి వచ్చేదెవరు? నాతో పెద్ద మూకి చేసేదెవరు? అస్సలు మిస్ అవ్వక పదండి, వెళ్ళి చూద్దాం. ఓపెనింగ్ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ సార్. 10 years old me, my father, daddy, ATM pin number నొక్కి మనీ వచ్చేటప్పుడు నేను బయటికి తీస్తా డాడీ, కార్డు కూడా నేనే బయటికి తీస్తా డాడీ, ప్లీజ్ డాడీ. అవును కదా, గొప్ప సరదాగా ఉంటుంది. దీనికి ఒక కామెంట్ పెట్టాడు, చాలా నచ్చింది నాకు. ఇప్పుడు కార్డు మన దగ్గర ఉన్నా కూడా మనీ బయటికి తీయడానికి మనసు ఒప్పట్లేదు. ఖర్చు అయిపోతే, బాధ్యతలు పెరిగిపోతే ఏం చేస్తాం మరి? అప్పుడప్పుడు చిన్న మూమెంట్లు అవుతూ ఉంటాయి. మరి తర్వాత ఇఫ్ జబర్దస్త్ ఎడిటర్ వర్క్స్ ఫర్ ఐపీఎల్, వికెట్ పడగానే అడియో సైదులు, రన్అట్ అవ్వగానే నాగబాబు లాఫర్. మంచి ఎడిటర్, ఆ ఎడిటింగ్ లేకపోతే అవడికి నవ్వే రాదు. తెలుసు జబర్దస్త్లో ఆ సౌండ్ ఎఫెక్ట్లు పెట్టే బతికేస్తున్నారు వాళ్ళు. ఏం చేస్తాం, కలికాలం. తర్వాత కాలేజీకి వెళ్తే 123, నా ఆటో ఎక్కితే 143. ఇలాంటి కటోటలతోనే ఆటో ఊర్రోళ్ళందరూ సెటిల్ అయిపోవచ్చు. అలాగే మంచి అమ్మాయిలు కూడా మంచి కొటేషన్లకి పడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ బెట్టింగ్స్ వేసి 1 month శాలరీ పోగొట్టుకున్నాడు వీడు 2 months శాలరీ పోగొట్టుకున్నాడు వాళ్ళ కస్టమర్ అంట. వీడు అర్థం చూసావా, 1 lakh పోగొట్టి లోన్ తీసుకుని మరీ తీర్చాడు. సో జాగ్రత్తగా ఉండండి, ఐపీఎల్ బ్యాటింగ్ అన్నప్పుడు ఎంత వస్తుందో తెలియదు, కానీ పోయేది మాత్రం ఎక్కువే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఎవరు చెప్పగా. ఆ తర్వాత దీప్తి సునైనా, వావ్, మరి ఇదేంటి నాకంటే హాట్గా ఉంది. అదొక మేమ్ అయితే దానికి సన్న రియాక్షన్, పొద్దున్నే బేవర్స్గా లెక్కువై పరిచేసి దీప్తిని అన్నారా, మేం చేసిన అన్నారా సన్న, ఏదో ఒకటి కానీ బాగుంది దీప్తిని అన్నట్టే. తర్వాత మీ 1 year 99 అంటే బంపర్ ఆఫర్ అని కొనేసాం, బంపర్ ఆఫర్ అని కొనేసాం కదండి హాట్స్టార్. ఎవరో తెలుసుకోకుండా ఎలా కొనేసారండి, మై ఫ్రెండ్ హోల్ ఇంకేసాను, అవన్నీ మాకు తెలియదండి. ఇంకో 100 తీసుకొని 2 years ఫ్రీ ఇచ్చిన. వాట్సాప్లో కొనుక్కొని లింకులు వస్తాయి, అసలు మోసపోకండి, తెలుసా? ఆ తర్వాత మాలో ఎవరు బాగున్నారు, పండలో ఏ పండు బాగుంటుంది అంటే ఏం చెప్తాం, ఏ పండు గొప్పతనం దాన్ని, దట్ కామెస్ సూపర్ రా కామెడీ. అంతే కదా ఆర్థిక లాజిక్. కాకపోతే దీనికి ఒక కామెంట్ పెట్టాడు, కామెంట్ బుర్ర పిచ్చకపోతే మీకు చూస్తే, రుచి చూస్తేనే కదా ఏ పండు బాగుంటుందో తెలిసేది. దొంగ, ఎన్ని రుచి చూస్తావు అలాగా చిలిపే. తర్వాత చూద్దాం, మీరు ఏ పండు అయినా రుచి చూసారా కామెంట్ చేయండి, ఏ పండు ఎలా ఉంది రుచి కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. తర్వాత చూద్దాం, తర్వాత ఐపీఎల్ కెమెరామ్యాన్ లాస్ట్ ఇయర్ సెక్సీ అనుకుని ఎవరు ఎక్కడ ఏకుంట కనిపిస్తుందా అని జూములు కొట్టేసి వాడు కుర్రాడు. దిస్ ఇయర్ బాధగా ఉంటుంది చాలా, బొమ్మలకు ఫోటోలు తీస్తుంటే ఏం చేస్తాం, కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. తర్వాత మూకి చూద్దాం, మై జిఎఫ్, నీ షర్ట్ సైజ్ 34 కదా మీ, అవును, నీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ ఉంది, మరీ నేను అంత ఎదవలా కనిపిస్తున్నానా, షర్ట్ సైజ్ అడిగి సర్ప్రైజ్ ఉందంటే ఎవదేమో మనం ఇస్తుందని అనుకుంటాం, ఏమవ్వదు అదే సర్ప్రైజ్, అప్పటికి బ్రేకప్ ఇస్తుంది చేతికి. సో మీకు వాస పడద్దు కుర్రోళ్ళు, జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీ భయ, బాగా కూలింగ్ ఉండే వాటర్ బాటిల్ ఇవ్వు, షాప్ కీపర్ నీళ్ళు అంత వేడి ఉందా, తగ్గించేస్తాం.
అంతే కదా, కొంతమంది బాగా గట్టిగా కూలింగ్ ఉండాలా, రింగిలే గింగిలే, కాలింగ్ భయ్యా కాలింగ్ భయ్యా, షాప్ కీపర్ అయితే అలాగా ఉంటుంది. మరి నీళ్ళు అంత వేడి ఉందా, దోహ తగ్గించేస్తావు. తర్వాత మీ ట్రయింగ్ టు స్లీప్ ఆఫ్టర్ వాచింగ్ ఏ హర్రర్ ఫిలిం, చిన్న సౌండ్ వచ్చినా చిన్న మెరుగు వచ్చినా ఫ్యాన్ కిర్రమన్నా అమ్మో 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 అని భయపడిపోతాం. పైగా మన సాడిజం ఎలా ఉంటుందంటే నైట్ టైమే హర్రర్ మూవీస్ చూడాలనిపిస్తుంది, పొద్దున్న పూటలు కూడా చూడబుద్ది ఇదే. ఇంకా కొన్ని కొన్ని జీవితాలు అంతే మారవు. తర్వాత కోహ్లీ టైప్ హెయిర్ స్టైల్ చేయండి బ్రో, చేసేద్దాం సెలూన్ భయ్యా, చేసేద్దాం కింగ్ కోహ్లీ చూసుకో భయ్యా, అలా ఉంటుంది. అందుకే మొహానికి తగ్గట్టు చేసుకోవాలి. ఎవరితో చూసి నేను కూడా ఆశపడ్డాను అప్పుల్లో, కానీ జరిగిన పదే అది. హెయిర్ స్టైల్ని అయితే మార్చగలం, మొహాల్ని మార్చలేం కదా. అలా కంటిన్యూ ఇప్పుడు మే దేవుడిచ్చిన అందంతో. తర్వాత ప్రేమని నవ్వు వజ్రంలా ఉంది కిందన బ్రహ్మి, అది ఏదో చైర్లోనే కూర్చొని నవ్వచ్చు కదా మేడం, అలా నవ్వితే అలా నవ్వితే టీఆర్పీలు అవి తక్కువ వస్తాయి, అలా నవ్వితేనే పేమెంట్ ఎక్కువ ఇస్తారు వాళ్ళకి, సరేనా? నెక్స్ట్ టైం కూడా వాళ్ళు లేస్తేనే నవ్వుతారు, అలా నవ్వితేనే కెమెరాలు వాళ్ళ వైపు పెడతారు. అందుకే కొంచెం అటెన్షన్ కోసం చేయదాని వలసిన కన్నా కొంచెం ఎక్కువ చేస్తారు. మరి నెక్స్ట్ టైం ఉండాలి కదా. అసలే జడ్జిలు కూడా ఎక్కువైపోయారు, శేఖర్ మాస్టర్, ప్రియమణి మాస్టర్, ఇంకో చైనా పిల్లలా ఉంటుంది ఆవిడ, ఇంకో ప్రదీపుల క్రష్, పేర్లు సరిగ్గా తెలియవు, ఇంకెవరో ఉంటారు బోళ్ళు మంది, బాబా భాస్కర్ మాస్టర్ ఉన్న మూడు కూర్చీలు అక్కడ, ఇంకా వస్తారు అప్పుడప్పుడు, నా పేర్లు తెలియవు కదా. సరే తర్వాత దానికి కామెంట్, ఇచ్చిన పేమెంట్కి న్యాయం చేయాలి కదా, ఇచ్చిన పేమెంట్ కన్నా ఎక్కువ న్యాయం చేస్తుంది బ్రో, అది చాలా తప్పు కదా. సరే తర్వాత రెక్సోనా తోకుతూనే ఉండిపోతారు, అందుకు మించి వెళ్ళరు. ఇది ఎవరికి పనికి వస్తుందంటే చిన్నప్పుడు సీడీలు తెచ్చుకుని చూసేవారికి తెలుస్తుంది, పని జరుగుతున్నట్టు ఉంటుంది కానీ జరగదు. అప్పుడు మనకు తెలుస్తుంది రెక్సోనా అని, తోకుతూనే ఉండిపోతారు, అసలు ఇది మాత్రం అవ్వదు. తర్వాత నిబ్బా మీ ఎరా చూస్తావా, నిప్పులతో చెలగాటం, అంతే కదా కొవ్వొత్తుంటుంది, ఎలా పెడతాం తీసేస్తాం, ఇంకా నెమ్మది కూడా వెళ్తాం, చూసా గుంట వచ్చేవాళ్ళరా మీరు, చిన్న గర్వంతో ఒకటి ఉంటుంది. ఇప్పుడైతే ఆక మంగళ మీదే నడిచేస్తున్నారు ఒక్కొక్కరు. తర్వాత పేరెంట్స్ వాచింగ్ ఎమోషనల్ సీన్ ఇన్ టీవీ, మీ లాఫింగ్ అట్ ద సేమ్ సీన్ బై రిమెంబర్ ఫన్నీ మెమ్స్ అని ఒక్కోసారి గుర్తొస్తాయి. ఇంట్లో చిన్న చిన్న సినిమాలు కానీ షోలు కానీ సీరియల్లు కానీ రోస్టులు కానీ ట్రోళ్ళు కానీ మేమ్స్ కానీ గుర్తొస్తే మనకు కామెడీగా నవ్వు వస్తుంది. వీళ్ళకి అర్థం అవ్వదు దాని వెనకతలు ఉన్న హాస్యం ఎంత ఉంటుందో, నిజంగా ఈ హాస్యం ఎక్కువ ఉంటుంది ఆ హాస్యం కన్నా. తర్వాత మావియ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై పేరెంట్స్, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని మీ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి అల్లుడు, మావయ్య ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఈ బోగ్గడి గవర్నమెంట్ జాబ్ అంట. నిజమే కదా, మన మావయ్యలు మనంత ఇలాగే ఉంటారు పర్సనల్గా, అమ్మాయిల తమ్ముళ్ళు అయితే ఇంకా ఘోరం, మధ్య మధ్యలో చిన్న ముగిలు కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళతోటి. మరి నాకైతే అయ్యే మీకు అయ్యాయో లేవో కామెంట్ చేయండి. మాయలతో చిన్నప్పుడు మన మాయలే మనకి రౌడీలు కూడా, గొడవలకి గిడవలకి, తర్వాత మనమే మన మాయలకి రౌడీలు అవుతాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన మూకీలు, రేపు సరికొత్త మూకీతో మేము ముందుకు వచ్చేస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో ఎలాగుందో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఈ రియాక్షన్ వీడియోలు బాగుంటాయంటేనే చేస్తాను, లేదు వద్దన్నా బాగాలేదన్నా ఈ టైప్ ఆఫ్ చేయండి అని కామెంట్ పెట్టండి, ఎరగ తీసేద్దాం, అస్సలు సమస్య లేదు, ఎక్కడ తగ్గం ఫుల్ రబసే. సో బాయ్ బాయ్, తర్వాత కలుద్దాం.